రాలేదు. మీ కోడలు గారు పిలిస్తేనే వచ్చాను. మీ ఇంట్లో పూజ అని వసంత చెప్పాడు. వేద ఒప్పుకుంటేనే నేనొస్తాను అన్నాను. వేద ఒప్పుకుందని చెప్పాడు, అందుకే వచ్చాను. అత్తయ్య గారు, పూజకొస్తాను అంటే వద్దని లేక రమ్మని పిలిచాను. అన్నిసార్లు అతి మంచితనం పనికిరాదు వేద. పవిత్రమైన పూజకు వచ్చిండో మాళవిక, పద్ధతిగా ఉండాలి, జాగ్రత్త. నీ ప్లేస్లో నేనుంటే నిన్నిక్కడికి రానిచ్చేదాన్ని కాదు వేద. నీ ప్లేస్లో నేనుంటే అసలు వచ్చేదాన్ని కాదు మాళవిక. ఒప్పుకుంటాను వేద, ఇప్పటికైతే నా మీద నీదే పై చెయ్యి, కానీ ఎప్పటికీ కాదు, గుర్తుంచుకో. మాళవిక, నీకు మంచి బుద్ధి పుట్టాలి, నీకు మంచి జరగాలి అని నీ తరపున అమ్మవారిని నేను కోరుకుంటాను. నీకు మర్యాద ఇచ్చి పిలిచాను, మర్యాద నిలుపుకుని వెళ్ళు. ఇంతకీ నా మాజిమ్మకుడు నిజంగానే వేదతో హ్యాపీగా ఉన్నాడా? ఉంటే నేను చూడలేనుగా, ఉండనివ్వను. అమ్మవారంటే ఆది ముత్తైదువ కృషి. ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి దండం పెట్టుకుని వాళ్ల దీవెన తీసుకుంటే అమ్మవారు దీవించినట్టే, మనకంతా మంచి జరుగుతుంది. అమ్మా, ఎందుకమ్మా? ఇది దివ్వమ్మా. కృషి, ఇద్దరిని నేను విడగొడతాను, ఐ మీన్ ఈ ముడిని నేను విప్పుతాను అంటున్నాను. అక్కర్లేదు, కంగారు పడకు వేదా. నేను విప్పుతానన్నది ఈ చిక్కుముడిని. మీ ఇద్దరి బ్రహ్మముడి కాదు అది. నీ తరం కాదు మాళవిక,
మా ఇద్దరిది మూడు ముళ్ళ బంధం, మనసులతో ముడిపడ్డ అనుభవం.